పంచభూతాలతో కూడిన భగవంతుడి విశ్వసృష్టి మహాద్భుతం. లక్షల జీవరాశులు, ఉద్యానవనాలు, నదులు, కొండలు, కోనలు, తేనెలూరి మధుర ఫలాలు, సువాసనలు వెతజల్లే రంగురంగుల విరులు, ఇవన్నీ సృష్టించిన ఆ పైవాడి సృజనా శక్తిని వర్ణించటం అసాధ్యం. జలపాతాలతో కూడిన రమణీయ ప్రకృతికి ప్రాణం పోసిన పరమాత్మ ఆదిమంద్యాంతరహితుడు. లక్షల జీవరాశుల్ని సృష్టించిన దైవం కేవలం మనిషికి కొన్ని ప్రత్యేకతలు ప్రసాదించాడు. ఆలోచించగల శక్తియుక్తులను, బుద్ధిబలాన్ని అనుగ్రహించాడు. ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ఆనందించగల మనసును కానుకగా ఇచ్చాడు. మాట ద్వారా భావాల్ని వ్యక్తపరచగల అవకాశం కల్పించాడు. తాను బతుకుతూ తన చుట్టూ ఉన్న ఇతర జీవరాశులను రక్షించగల శక్తినిచ్చాడు. మనిషి నిరంతరం ఆలోచనల్లో మునిగి తేలుతుంటాడు. వివేకవంతుడి ఆలోచన సమాజ క్షేమాన్ని కాంక్షిస్తుంది. విజ్ఞాని ఆలోచన మానవాళి అభ్యున్నతికి బాటలు పరుస్తుంది. శాస్త్రజ్ఞుడి ఆలోచన నూతన ఆవిష్కరణలకు తెరతీస్తుంది. ఒక రచయిత ఆలోచన గ్రంథంగా రూపొంది పాఠకులకు జీవన మార్గం చూపిస్తుంది. ఆలోచనలు అనంతం. మనిషికి బుద్ధిబలం దైవం ప్రసాదించిన అపూర్వ వరం. తన బుద్ధిబలంతో మానవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలడు. మనిషి మేధకు పరిమితి లేదు. అపారమైన జ్ఞాపక శక్తి మనిషి సొంతం. మనిషి మెదడు అంతులేని సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు. విద్యావంతుడైన మేధావి శాస్త్రాలను కాచి వడపోసి ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకొని ఎదురులేదని నిరూపించుకుంటున్నాడు. తనకు తగిన ఆహారం సమకూర్చుకొని సకల సౌఖ్యాలతో విరాజిల్లగలగటం మనిషి నేర్పరితనం. మానవ జీవితం సుఖదుఖ సమ్మిళితం. సుఖంగా ఉన్నప్పుడు ఆనంద తరంగాల్లో ఓలలాడే మనిషి దుఃఖం కలిగినప్పుడు బాధను వ్యక్తపరుస్తాడు. మనిషి తోటి మనిషిని ప్రేమిస్తాడు. ఈ స్పందనలకు మూలం మనస్సు. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషికి తోడు మనసే. మాటే మనిషి శక్తి, మాటే మనిషి భుక్తి. మనిషిని రక్షించేది, శిక్షించేది మాటే. మిత్రులను కలిపేది మాట, శత్రుత్వం పెంచేది మాట. మనిషి తన ఆలోచనల్లో పరిణితి సాధించాలి. మంచి ఆలోచన మనిషి అభ్యున్నతికి తోడ్పడితే చెడు ఆలోచనలు పతనానికి దారి చూపుతాయి. వికృతమైన ఆలోచనలు రాక్షసుడిగా మారుస్తాయి. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటే చిక్కులు తప్పవు. నిదానమే ప్రధానంగా ఆలోచనలు సాగాలి. సమస్యలకు పరిష్కారం యోచించగలిగినప్పుడే విజయం లభిస్తుంది. పరమాత్మ ప్రసాదించిన బుద్ధిబలంతో మనిషి సమాజ శ్రేయస్సుకు నడుం కట్టాలి. సహజీవులకు సహకారిగా మనగలగాలి. ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు కాగలగాలి. సంభాషణలన్నీ మధురంగా పలకాలి. మానవత్వం మాటల్లో ప్రతిఫలించాలి. వ్యర్థ ప్రసంగాలతో కాలం వృధా చేసుకోకుండా మాట కల్పించిన పరమాత్మను నోరారా కీర్తించాలి. నిస్వార్థంగా భగవంతుణ్ణి సేవిస్తూ నీతిమంతమైన జీవితం గడపటమే మనిషి కర్తవ్యం కావాలి. భగవంతుడు నిర్దేశించిన ధర్మపదంలో జీవించడమే జన్మనిచ్చిన దైవానికి కృతజ్ఞత తెలపడం. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, సత్యం, క్షమ, శాంతి వంటి ఉత్తమ గుణాలతో రాణిస్తూ పరమాత్ముణ్ణి సేవిస్తూ కర్తవ్య పరాయణుడై మనుగడ సాగించటం మానవ ధర్మం. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.